మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. పొగ త్రాగడం క్యాన్సర్ కారకం మరియు ప్రాణాంతకం. ఈ చిత్రంలోని పాత్రలు గాని సన్నివేశాలు గాని ఎవరిని ఉద్దేశింపబడినవి కావు, కేవలం కల్పితం. ఎలా చనిపోయింది సార్? చూశారు కదా సార్, ఈ అమ్మాయి తాలూకు వాళ్ళు ఎవరైనా వచ్చారా? ఎవరు రాలేదు సార్. సార్, పోస్టుమార్టం అయిన తర్వాత బాడీని బరీల్ గ్రౌండ్ పంపించండి. ఓకే సార్. సార్, బాడీని బరేడ్ గ్రౌండ్ పంపించారు, నేను కీస్ ఇచ్చారని ఎవరు చెప్పకండి. సరే సరే.
దివ్య. ఫైనాన్స్ పైసలు కట్టకుండా ఏడ తప్పించుకొని తిరుగుతున్నావురా అన్నా. ప్లీజ్ అన్న, నాకు కొంచెం టైం ఇవ్వండి అన్న, 2 రోజులు కట్టేస్తాను. ఇంకెప్పుడు ఇస్తావురా? ఆ సినిమాలో క్యారెక్టర్ చేస్తున్నా, ఈ సినిమాలో క్యారెక్టర్ చేస్తున్నా అంటూ ఇగో పైసలు వస్తాను, అగో పైసలు వస్తాను, ఏమీ లేదు. ప్లీజ్ అన్న, మా ఫ్రెండ్ని పికప్ చేసుకోవడానికి వెళ్తున్నా. ఎవర్రా ఆ ఫ్రెండు? మళ్ళీ కథలు చెప్తున్నాను. వీడికి ఇలా కాదురా. నువ్వెవడ్రా? వీని కాపానికి వచ్చిన హీరోగా? చిచి, నేను హీరోని ఏంటన్నా? గాలి వచ్చింది, షర్ట్ ఎగిరింది, మీరు నా స్లో మోషన్లో చూసారంతే. ఏయ్, అప్పులు చేద్దని చెప్పానా? ఏతవా, లేకు ఉంటానన్నా దా. ఏయ్, నువ్వు వీని తీసుకుపోతే మేమెందుకు రాయడా? రే, డైరెక్టర్ అవుదామని వచ్చావు, నీకెందుకు రాయి గొడవలన్నీ? ఓహో, సినిమా వాడా, ఈ మధ్యకాలంలో న్యూస్లన్నీ వీళ్ళ మీద కామెడీ చెప్తాయన్న. Thank you.
ఆనందం కోసం కోటి బాధలు పోరుని తెచ్చుకుని నప్పుతూ మీ ముందు నిలబడేవాడు అసలు. మా మీద జోక్లా, కామెడీయా అన్నా? అసలు మన తెలుగు గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది ఎన్టీ రామారావు గారు కదన్నా. అన్నా అసలు కష్టపడడం నేర్చుకుంది మనం చిరంజీవి గారి వల్లే కదన్నా. ప్రతి ఫ్రైడే మేము పిల్లాపిల్లంతో సినిమాకి వెళ్తామన్నా. మరి మా వల్ల ఇన్ని అడ్వాంటేజ్లు పెట్టుకుని మా మీద జోకులు వేస్తారా? ఏమైందిరా? ఫస్ట్ నేను చూడాలి, మధ్యలో నుంచి వస్తే ఎవడో చెప్పడం. భలే గుడ్డవా, భయమే లేదా అసలు? అబే భయమా నాక? మనోడు పెద్ద పెద్ద వాడికి అసలు భయపడరా, చిన్న చిన్న వాడికి. ఆయన భయపడ్డాం కదా, ఏమన్నా దయ్యాలంటరా, మనుషులే కదా. చెప్పాను కదా చిన్న చిన్న వాడికి భయపడతానని. మరి అదే నీకోసం మంచి ప్లాన్ చూసి అడ్వాన్స్ కడితే కొడతావా? రియలీ? ఫర్నిచర్ ఫ్లాట్ చాలా తక్కువకు సెట్ చేసాం, కొట్టే ముందు నిజాలు తెలుసుకోవే. బ్యాగ్ తీసుకొచ్చి. హలో సార్, ఇండస్ట్రీలో సీనియర్ ప్రొడ్యూసర్గా మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాను. అడుగు. సినిమా ఇండస్ట్రీ ఆ నలుగురు చేతిలో ఉందంటారు, అది నిజమేనా? ఏ నలుగురు అయ్యా? అంటే మాకు కూడా తెలీదు, మీరు చెప్తారని. వాళ్ళెవరు ముందు తెలుసుకుని తర్వాత నన్ను అడుగు. కొత్తగా వస్తున్న నిర్మాతలకి థియేటర్లు ఇవ్వకుండా తొక్కేస్తున్నారు, దాని మీద మీ అభిప్రాయం? ఎవరయ్యా, ఎవరి కోసం ఇవ్వాలి? నీకు దోలెక్కి అవగాహన లేకుండా సినిమా తీస్తారు, దాని ఎవరు బాధ్యుడు? అంటే కొత్త వాళ్ళు సినిమా తీస్తే థియేటర్లు ఇవ్వరా? వాళ్ళకి ఇంకా సినిమా తీసే స్వాతంత్రం లేదా? నీకు వెళ్ళయిందా? అయింది సార్. ఫంక్షన్ హాల్ డబ్బులు కట్టావా? కట్టాను. ఎందుకు? మరి అటు తిరిగి ఇవ్వాలిగా నీకు. అది ఎలా అవుతుంది సార్? మరి ఇది ఎలా అవుతుంది? ఆడేవాడు సినిమా తీస్తే ఈ థియేటర్ నీకెందుకు ఫ్రీగా ఇవ్వాలి? ఆడికి లాభాలు వద్దా? షార్ట్ ఫిల్మ్ తీసే డైరెక్టర్లకి మీరు పెద్ద సినిమా తీసే అవకాశం ఇస్తున్నారు, అది నిజమేనా? 100 షార్ట్ ఫిల్మ్స్ తీసినా అమెరికాలో డైరెక్టర్ కోర్స్ నేర్చుకున్నా ఆడేం గొప్ప డైరెక్టర్ అయిపోడు. కథలో కంటెంట్ ఉండాలి, ఆళ్ళు దమ్ము ఉండాలి, ప్రొడ్యూసర్ కేసిన గీతలో సినిమా తీయగలిగే సత్త ఉండాలి. థ్యాంక్ యూ సార్. ఇదిగో ఇంటర్వ్యూలో ముందు ఏ ఊతులు మాట్లాడాం కదా, అవి డిలీట్ చేస్తాం సార్. అవి కట్ చేయొద్దు, అవి ప్రోమోలు వేసుకోండి. ఎందుకంటే మీకు రేటింగ్ పని చేస్తుంది, మాకేమో పబ్లిసిటీ పని చేస్తుంది. అలాగే సార్, పోయిరండి. ఈనాటి ముఖ్యాంశాలు. ఫేస్బుక్ ప్రొఫైల్ పిక్చర్ చూసి అమ్మాయి అనుకుని మోసపోయిన యువకుడు. అలాగే జీతానికి మించి క్రెడిట్ కార్డు మీద అప్పులు చేసి ఆత్మహత్య చేసుకున్న మరో యువకుడు. మెయిన్ రోడ్డు మీద పరిగెడుతూ లారీ గుద్ది చనిపోయిన యువకుడు. రే ఇది న్యూస్ రా, దాంట్లో రాసిందే మనం చదవాలి, మనకు నచ్చింది వాళ్ళు ఎవరు రాయరు. షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్లకు సినిమా అవకాశాలు ఇస్తున్న సీనియర్ ప్రొడ్యూసర్. రే రవి, ఇదేదో నీకు పనికొచ్చేలా ఉందిరా, మీ షార్ట్ ఫిల్మ్ లింక్ని ఈ మెయిల్కి పంపించండి, నచ్చితే సినిమా అవకాశం. వద్దే ఇవన్నీ వేస్ట్, రాజకీయాలు రే అన్నీ. రే ఇంత ట్రై చేసావు, ఈ ఒక్కటి ట్రై చేయొచ్చు కదా. సరేలే బావా, మాకు కూడా మంచి క్యారెక్టర్ ఉంటే అడుగుతూనే క్యారెక్టర్ ఇస్తాను. ప్లీజ్ బావా, ప్లీజ్ బావా. ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయితే మిమ్మల్ని పెట్టుకుంటానులే. నేను కొత్త ఇంటికి వెళ్తాను. సరే బా. వాచ్మెన్ సార్, ఇక్కడ ఫ్లాట్ ఒకటి ఖాళీగా ఉందంట, మా ఫ్రెండ్ అడ్వాన్స్ ఇచ్చాడు. అదే ఫ్లాట్? సార్ ఆ డైరెక్టర్ గారు మీరేనా అండి? అవును. ఫ్లాట్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది సార్, ఫ్లాట్ చాలా బాగుంటుంది విత్ ఫర్నిచర్. ఏ తాళాలు? ఇదిగోండి సార్. థ్యాంక్ యూ సార్. ఏమని ఉంటే చూడండి సార్, ఆల్రెడీ ఇచ్చాడు కదా. అది రెంట్కి సార్. మరి మాకు చెప్పు మై డియర్ బ్రదర్. ఎక్కడున్నావురా? ఇంకెక్కడ ఉంటాను, ఇక్కడే హైదరాబాద్లో. హాయిగా నాతో పాటు దుబాయ్ వస్తే ఏదో జాబ్ చూసేవాడిని కదా, సినిమాలు తొక్క అని 3.5 ఏళ్ళు వేసేసావు కదరా. సినిమాల్లో ఎంత ప్రయత్నిస్తే అంత ఎక్స్పీరియన్స్ కింద కౌంట్ అవుతుందా సిల్లీ ఫెలో. రే అన్నపూర్ణలో డైరెక్షన్ కోర్స్ ఉన్నావు, కట్టాను. మెయింటెనెన్స్ నెలలో డబ్బులు కావాలంటున్నావు, పంపిస్తున్నాను. సినిమా స్టార్ట్ అయిందా అంటే ఇదిగో స్టార్ట్ అయింది అదిగో స్టార్ట్ అయింది అంటున్నావు, కానీ ఏమీ స్టార్ట్ అవ్వలేదు.
నువ్వు అడగగానే స్టార్ట్ అయిపోవడానికి ఇండస్ట్రీలో మీ తాత మా తాత లేరురా. ఇద్దరికి ఒకటే తాత కదరా. మాట్లాడు. నెలలో డబ్బులు పంపిస్తున్నావు, లోకు అయిపోయింది నీకు. ఇక నువ్వొద్దు, నీ డబ్బులు వద్దు, నీ ముఖం కూడా నాకు చూపించుకో. రే 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 రే, అది కాదురా. ఏది కాదు, ఉన్నదే ఒక్కగానొక్క తమ్ముడివి, నీ గురించి కూడా ఆలోచించాలి కదా. అలాంటప్పుడు హెల్ప్ చేయి, దెప్పకు. సారీ రా. సరే కానీ కొంచెం డబ్బులు తక్కువే, ఒక అర్జెంటుగా ఒక 20,000 పంపించు, సరిపోదు. ఓకే ఓకే, ఉంటాను. కొంప బాగానే ఉంది. హలో. హలో రవి గారా అండి? యా అవునండి, చెప్పండి. మేము టూరింగ్ టాకీస్ నుంచి కాల్ చేస్తున్నాం. ఓకే. మేము మీ షార్ట్ ఫిలిమ్స్ చూసాము. ఓకే. ప్రొడ్యూసర్ గారు మిమ్మల్ని ఒకసారి కలవమంటున్నారు. ష్యూర్ అండి, తప్పకుండా. థ్యాంక్ యూ. సార్ ఏమైనా ఉంటే చూడండి సార్. నెలలో జీతం వస్తుంది, కార్లు చూస్తున్నాయి, డబ్బులు వస్తున్నాయి, అయినా డబ్బులు అడగడానికి సిగ్గలేదు. అవన్నీ ఫ్యామిలీ మెయింటెనెన్స్కి సార్. మరి దీనికి ఓహో అదొకటి ఉందా? సరేగాని ఈ ఇంట్లో నేను ఉండకముందు ఎవరుండేవారు ఇంట్లో? అంటే నేను అప్పుడు వాచ్మెన్ కాదు సార్. మరి మినిస్టర్వా? అంటే నేను మొన్నే జాయిన్ అయ్యాను సార్. ఓనర్స్ ఏమో యుఎస్లో ఉంటారు. ఎలాగో ఫ్లాట్ ఖాళీగా ఉంది, రెంట్కి ఏమంటే ఇచ్చాను. ఫోన్లో మాడతారా మీరు? మాడతారా? ఫోన్ మాట్లాడితే మళ్ళీ డబ్బులు ఎక్కువ దొబ్బేస్తా. సర్లే ఇదిగో అడిగావు కదా. థ్యాంక్స్ సార్. అమ్మో, ఈయన మొత్తం నిజాలన్నీ తోవేస్తున్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. నమస్తే సార్, నేను ఇప్పటివరకు 20 షార్ట్ ఫిల్మ్స్ తీశాను సార్. నాకు సినిమాలు అంటే చాలా ప్యాషన్ సార్. ప్రసాద్ ల్యాబ్లో ప్రీమియర్ అయితే 10 times వేసాను సార్. మొన్న చేసిన షార్ట్ ఫిల్మ్ అయితే 3 lakh వ్యూస్ సార్. నేను వచ్చినప్పుడు చూస్తున్నాను, నేను తీసిన షార్ట్ ఫిల్మ్ 1 lakh మంది చూశారు, 2 lakh మంది చూశారు. కబుల్ చెప్పడం తప్ప అసలు ఎగిరి కథ ఉందా లేదా? చెప్తా సార్. ఓపెన్ చేస్తే ఓ కాఫీ షాప్ సార్. అక్కడ టేబుల్ మీద 2 కాఫీ కప్పులు సార్. ఎదురెదురుగా ఓ జంట సార్, ఒకరి కళ్ళలో ఒక్కొక్కరు చూసుకున్నారు సార్. కట్ చేస్తే పిడుగు సార్, వర్షం సార్, సాంగ్ సార్, సూపర్ హిట్ సార్. కట్ చేస్తే క్లైమాక్స్ మళ్ళీ అదే కాఫీ షాప్లో ఇద్దరు కలుస్తారు సార్. బాబు ఒక్కసారి ప్రేమించిన మనసు ఎంగిలి పడ్డ కాఫీ కప్ లాంటి సార్. ఇదే కానీ నువ్వు తీస్తే సార్, అదే కాఫీ షాప్ లో సార్ నువ్వు నేను కలిసి కప్పులు కడుక్కోవాలి. ఫోన్లే కదా ఏదో షార్ట్ ఫిల్మ్ తీసావు, నీకు అవకాశం ఇద్దాం అనుకుంటే నువ్వు తొక్క తోడకూరని కాఫీ కప్పులు అని ఏంటో ఎక్కడ చెప్పడం? ఓ ఆదర్ బాబు, నా దగ్గర ఇంకో కాదు సార్. సార్ ప్లీజ్ సార్. ఓ సార్ వాచ్మ్యాన్, నేను బయట తీసేయాలి. ఎక్స్క్యూజ్ మీ. యా చెప్పండి. ప్రొడ్యూసర్ గారు ఎక్కడ ఉన్నారండి? అక్కడ క్లబ్ హౌస్ లో ఉన్నారు, వెళ్ళండి. ఓకే థ్యాంక్ యూ. హలో సార్, గుడ్ మార్నింగ్. హాయ్ రవి, కూర్చోవయ్యా రా. రాత్రి నీ షార్ట్ ఫిల్మ్ చూశానయ్యా, బ్రహ్మాండం ఉంది, మంచి స్టఫ్ ఉందయ్యా. ఈ షార్ట్ ఫిల్మ్స్ మానేసి ఇంకా స్ట్రైట్గా సినిమా తీవయ్యా. మంచి ఆఫర్ కోసం వెయిట్ చేస్తున్నాను సార్. సార్ నా దగ్గర మంచి లవ్ స్టోరీ ఉంది సార్. ఈ లవ్ గివ్ ఏం వద్దయ్యా, ఇప్పుడు రెండే నడుస్తుంది, హర్రర్, లవ్, కామెడీ. ఈ మూడింటిని మిక్స్ చేసి ఓ బ్రహ్మాండమే కత్ తీసురా. ఓకే సార్. మళ్ళీ కత్ చెప్పడం ఏం వద్దు, డైరెక్టర్ డెమో షూట్ చేసురా, నీకు ఛాన్స్ ఇస్తాను. ఓకే సార్. లవ్ స్టోరీ చేద్దాం అనుకుంటే హరాసన్ మాడికి డైరెక్టర్ బాబు, ప్రొడ్యూసర్. జీవితం అంటే అంతే కదవా, మనం ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుద్ది. సొల్యూషన్ చెప్పరా అంటే వేదాంతం చెప్తా ఏంట్రా. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి బా, హారర్ సినిమా తీయాలి అంతే కదా, సింపుల్. పూరి జగన్నాథ్, రాంగోపాల్ వర్మ మాఫియా సినిమాలు తీసేటప్పుడు మాఫియా వాళ్ళని కలిసినట్టు నువ్వు కూడా ఏ భూత వైద్యున్నో కలిసావనుకో, ఈ దయ్యాల గురించి, భూతాల గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు. అవునరా, ఇది మంచి ఐడియా. అయితే మనం ఇప్పుడు అర్జెంటుగా భూత వైద్యులు కలవాలి. ఏ కస్టమర్ వచ్చిన ఇలాగే యాక్టింగ్ చేయి, లేకపోతే నిన్ను నేను చంపేస్తాను. బాధపడిందా సార్? మీ ఇచ్చిన పైసలు మాకు రోజుకు మందికే సరిపోతలేవు సార్. ఏంది సార్ మాకు ఈ పంచాయతీ రోజు? ఓవర్ యాక్టింగ్ చేయకు,
కస్టమర్ కన్విన్స్ అయితే ఇదే బెడ్ కింద బాటిల్ పెట్టాను, పట్టుకొని దొబ్బేయి. అర్థమైందా? సార్ మీ కస్టమర్ వచ్చారు సార్. కమాన్ బయటికి రావాలి. నమస్తే సార్. నమస్తే. కమాన్ మై డియర్ బాయ్స్, ప్లీజ్ బి సీటెడ్. కమాన్ మై డియర్ సన్స్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? ఎటువంటి ఆత్మనైనా సరే బంధించి ఇలా సీసాల్లో పెట్టేస్తాను. అంటే? ఇవన్నీ సీసాలు కావు, ఆత్మఘోషతో ఉన్న ప్రేతాత్మలు. బట్ వీటిని మేము సేలుకు పెడుతున్నాము. ఎస్, కొంతమంది బయట తిరుగుతున్న ఆత్మల్ని బంధించే పనిలో ఉంటారు, మరికొంతమంది లోపలున్న ఆత్మల్ని బయటికి తీసుకొచ్చే పనిలో ఉంటారు. అలా అవసరం ఉన్న వాళ్ళకి ఇలా సేల్లో పెడుతున్నాం. అంటే థియేటర్ కూడా మార్కెట్లోకి వచ్చాను. మొన్న నెట్ఫ్లిక్స్లో చూశాను బావా, ఏం కనబడలేదు. నెట్ఫ్లిక్స్లో ఎందుకు ఉంటుందిరా, ఉంటే అమెజాన్లో ఉంటుంది. ఓహో బాబు, ముందు మీకు ఏ బాటలు కావాలో చెప్పండి, అవతల నాకు బోల్డ్ పనులు ఉన్నాయి. నాకు సరిపోద్దా? ఆయన అడుగుతుందండి, నువ్వు చెప్తుందండి. ఆయన అడుగుతుంది ఏం బాటల గురించి. ఇప్పుడు ఆత్మలంటే శిష్యులు ఖాళీగా ఉన్నాయంటి, నాకేం కనిపించాలి కదా, నాకేం కనిపించట్లేదు. అవి కనిపిస్తే మీకు నాకు తేడా ఏముంది? అయినా నువ్వు అడిగావు కాబట్టి నీ డౌట్ క్లారిఫై చేస్తాను. చూస్తావా, సార్ మావాడు దెయ్యం సినిమా తీద్దాం అనుకుంటున్నాడు సార్. మీతో మాట్లాడితే దెయ్యాల గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తుందని. దానికి నేనెందుకు? బాటిల్ కొను, బయటకు వచ్చి అవే చెప్తాయి కదా. ఊరుకోండి సార్, అదేనా బీర్ బాటిల్ కొనడానికి? అది బయటకు వచ్చి మా పేరు నొక్కేస్తే దెయ్యాలు వాటి ఇంట్రెస్ట్ బట్టే మీతో ఇంటరాక్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, దేనికి బట్టలంటే పిచ్చి చంద్రికా బ్రదర్స్లో చచ్చింది, దేనికి తిండంటే పిచ్చి హోటల్లో చచ్చింది, వీడికి ఆడవాళ్ళంటే పిచ్చి పక్క ఇంట్లో చచ్చాడు. అర్థమైంది. దీనికి సినిమాలంటే పిచ్చి అవకాశాల కోసం తిరిగి 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 ఆఖరికి చచ్చింది. ఇవి మీకు ఆన్సర్స్ చెప్తాయి కానీ ట్రబుల్స్ క్రియేట్ చెయ్యవు. ఒక్కొక్క బాటల్ కాస్ట్ 10,000 rupees. 10,000 rupees? ఒక్క నిమిషం సార్, నాకు ఎందుకు వాడి ఖాళీ బాటిల్ పెట్టి మనం టోపీ వేస్తున్నాం అనిపిస్తుంది. మరి ఏం చేద్దాం? ముందు మనకు కావాల్సిన బాటిల్ ఓపెన్ చేసేద్దాం. నిజంగా దయ్యం ఉంటే ఆడే కంట్రోల్ చేస్తాం, అప్పుడు నిజంగా దయ్యం ఉంటే డబ్బులు ఇద్దాం. ఓకేనా? ఓకే, వస్తున్నాం. కమాన్ టెల్ మీ మై డియర్ సన్స్. అవును, ఇప్పుడు సినిమాల గురించి చచ్చిపోయినమ్మా ఎవరు? ఇదిగో అయితే ఈ ప్రశ్న. నువ్వెంత పని చేసావో నీకు తెలుసా? దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ నీకు ఇప్పుడు తెలియవు, ముందు ముందు నువ్వే చూస్తావు. ఇదంతా జోక్గా తీసుకోవచ్చు, బట్ దిస్ ఈజ్ సీరియస్. లవ్ స్టోరీ తీద్దామని నేను అనుకోవడం, దెయ్యం సినిమా చేయమని ఆలండం, బాటిల్లో దెయ్యం ఉందని ఈడండం, ఏంటిది నాకు అవసరమా? ఛే, ఎక్కడుంది ఇక్కడ?
అనుకున్నా ఏం జరగట్లేదు రా బాబు. టోరీలో పడింది కంప తీసి గాలి ఏమైనా వచ్చిందా? గాలి గాలికి పడిపోయి ఉంటుందిలే. ఇంకేముంది, అటువంటి దెయ్యం వస్తుంది. అయినా ఈ దెయ్యం సినిమాలు చూసి చూసి నెక్స్ట్ సీన్లో ఏమవుతుందో నాకు తెలిసిపోతుందబ్బా. ప్యాంట్ తడిచిపోయేలా ఉందిరా. ఈ స్టోరీ తీయాలంటే హీరోయిన్తో కాదు, ఒరిజినల్ దయ్యంతో తీయాలి. రాసేటప్పుడు కూడా భయమే లేదురా నీకు? డైరెక్టర్ నేనైతే భయం నాకెందుకు అసలు రసుంటా. సరేగాని మంచి తెలిసిన అమ్మాయి ఎవరినుంటే చూడరా. ఊరుకు బావా, అయ్యాన్ని ఎప్పుడు మానేశాను. నేను అడుగుతున్నాను సినిమాలో ఆర్టిస్ట్గా చేయమంటారా యదవా? ఇటు దయ్యానికి హీరోయిన్కి మధ్యలో ఉండాలి. మా ఆఫీస్లో కోలీగ్ వాళ్ళ ఫ్రెండ్ మంచి ఆర్టిస్ట్, తనైతే దీనికి బాగా సూట్ అయ్యేది. కానీ అమ్మాయి చనిపోయింది, తనైతే దీనికి బాగా సూట్ అయ్యేది. అయితే అర్జెంటుగా నీ కొలిగి నాకు పరిచయం చేయి. చనిపోయిందంటే పరిచయం చేయమంటావేంట్రా బాబు? రే అసలు ఎందుకు చనిపోయిందో తెలుసుకుంటే మన స్టోరీ పనికొస్తుంది కదరా, అందుకోసం. యూజ్లెస్ ఫెలో. హాయ్ అండి, దిస్ ఇస్ హలో అండి, నైస్ టు మీట్ యూ. యా చెప్పండి, మీట్ అవ్వమన్నారంట? యాక్చువల్గా ఒక మంచి ఫీమేల్ లీడ్ కోసం తిరుగుతున్నానండి. మా ఊరు అడిగితే మీ ఫ్రెండ్ ఎవరు ఉండడం చెప్పాడు. బట్ తను ఇప్పుడు లేదు, చనిపోయింది. యా అది కూడా తెలుసు అండి, బట్ యాక్చువల్గా ఎలా చనిపోయిందో తెలుసుకుందామని. దివ్య చాలా మంచి పర్సన్, తనకి సినిమాలంటే చాలా ప్యాషన్.
పెద్ద హీరోయిన్ అయిపోవాలని దండం పెట్టుకుంటున్నావా? పెద్ద హీరోయిన్ అయిపోదామని కాదు, మంచి ఆర్టిస్ట్ అయితే చాలు. ఈ ఫీల్డ్ కోసం ఇంట్లో వాళ్ళందరినీ వదులుకొని వచ్చావు. నువ్వు మంచి హీరోయిన్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సుధీర్ ఇంటి దగ్గరికి వచ్చాడంటే నేను అర్జెంటుగా వెళ్ళాలి. నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను. బాయ్. ఏమైంది సుధీర్, ఎందుకలా ఉన్నావు? నాకు కొంచెం డబ్బులు కావాలి. మొన్నే కదా 10,000 ఇచ్చాను, ఇప్పుడంటే ఫ్లాట్ రెంట్ కూడా కట్టాలి. షూటింగ్స్ కూడా ఏం లేవు. ఈ ఒక్క మంత్ కొంచెం ఆగితే. నీకంటే నేను అడుక్కునే వాళ్ళ కనిపిస్తున్నానా? నా ఉద్దేశం అది కాదు సుధీర్. మరేంటి? ప్లీజ్ అర్థం చేసుకో సుధీర్, నేను లవ్ చేసినందుకు నా ఫ్రెండ్స్ నన్ను ఎంత చీప్గా చూస్తున్నారు తెలుసా? అసలే ఈ ఫీల్డ్లో ఉన్న లేడీస్ నమ్మకూడదంట. నేను ఈ ఫీల్డ్లో రాకముందు నుంచే మనం లవ్ చేసుకుంటున్నాం కదా, అప్పుడు నీ గోల్స్కి నేను సపోర్ట్ చేస్తా అన్నావు, ఇప్పుడేమో ఇలా అంటున్నావు. ఎందుకు ఇలా మారిపోయావు సుధీర్? ఈ సోదంతా నాకెందుకు? డబ్బులు ఇస్తావా లేదా? నా దగ్గర 2,000 ఉన్నాయి. సర్లే, నేను ఏదో ఒకటి అడ్జస్ట్ చేసుకుంటా. హలో సార్, నేను లొకేషన్ బయట వెయిట్ చేస్తున్నాను. యాదవ్యా, ఐఎమ్ కమింగ్. సరే సార్. హాయ్ దివ్యా. హాయ్ సార్. మన ప్రొడ్యూసర్ మీ పోర్ట్ఫోలియో చూశారు, ఇంప్రెస్ అయ్యారు. సో నువ్వే హీరోయిన్గా కన్ఫర్మ్ అయ్యావు. మన షూటింగ్ త్వరలోనే స్టార్ట్ అవుతుంది. నీకు షెడ్యూల్ డీటెయిల్స్ త్వరలోనే పంపిస్తాం. బై ద వే, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ పంపిస్తే అడ్వాన్స్ ట్రాన్స్ఫర్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. దట్స్ ఓకే, బీ రెడీ. ఆల్ ది బెస్ట్. సీ యూ. తనకి ఆపర్చునిటీ వచ్చిందన్న హ్యాపీనెస్ని సుధీర్తో షేర్ చేసుకుందామని కాల్ చేసింది. హాయ్ సుధీర్. హా చెప్పు. నీకు గుడ్ న్యూస్. ఏంటది? నాకు మూవీ కన్ఫర్మ్ అయింది. నెక్స్ట్ మంత్ నుండే షూటింగ్. అయితే అందులో గుడ్ న్యూస్ ఏముంది? కలుద్దామా? నేను వేరే పనిలో ఉన్నాను. ఇంతకు నువ్వెక్కడున్నావు? క్యాబ్లో ఉన్నాను, ఇంటి దగ్గరలోనే. సరే, నేను తర్వాత మాట్లాడతా. ఓకే, బాయ్. అలా ప్రతి విషయంలోనూ తనని ఎప్పుడు బాధ పెడుతూనే ఉండేవాడు. పేరుకి తను సుధీర్ని లవ్ చేసినా తను ఎప్పుడూ హ్యాపీగా లేదు. సినిమా ఆఫర్ వచ్చిందన్న హ్యాపీనెస్ వాళ్ళ ఫ్యామిలీతో షేర్ చేసుకుందామనుకున్నా వాళ్ళు ఇగ్నోర్ చేస్తూ ఉండేవాళ్ళు. అలా ఒంటరిగా బాధపడేదే కానీ మాతో ఎప్పుడూ షేర్ చేసుకునేది కాదు. చెప్పే, ఏదో విషయం మాట్లాడాలన్నా? చెప్తాను, కూర్చో. నీకు విషయం చెప్తాం, బట్ నువ్వు దాన్ని చాలా స్ట్రాంగ్గా తీసుకోవాలి. అప్పా, చెప్పవే, పర్వాలేదు. నీకు వాడు తప్ప ఎవరు దొరకలేదే? ఏమైంది? ఎవరి గురించి? ఇంకెవరు, ఆ సుధీర్ గాడి గురించి. నీ డబ్బులు బాగా తిని ఇప్పుడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నాడు. దివ్యా, ఆగవే. ఏంటి సుధీర్, నేను విన్నది నిజమేనా? ఏంటది? ఎవరినో పెళ్లి చేసుకోబోతున్నావంట? నిజమేనా? అవును, అందులో నువ్వు రియాక్ట్ అవ్వాల్సిన మ్యాటర్ ఉంది. సినిమా కోసం మా పేరెంట్స్ని వదులుకున్నాను.
నాకు మిగిలింది నువ్వు ఒక్కడివి. నువ్వు కూడా నన్ను వదిలేస్తే నేను ఎలా ఉంటాను సుధీర్? నా వల్ల ఏదైనా తప్పుంటే నన్ను క్షమించు. నీ కాలు పట్టుకుంటాను. నన్ను వదలొద్దు. నువ్వు సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ ఎలా సంపాదించావో నాకు తెలియదు అనుకుంటున్నావా? నా ఫ్రెండ్స్ ముందు డ్రామా చేయకు. ఇక్కడ నుంచి పద. సుధీర్తోనే తన ఫ్యూచర్ అనుకున్న తర్వాత ఈ ఇన్సిడెంట్ తర్వాత ఏం చేయాలో తనకు అర్థం కాలేదు. హలో. హలో దివ్య, నేను డైరెక్టర్ని మాట్లాడుతున్నాను. ఐఎమ్ సో సారీ దివ్య. యాక్చువల్గా అసలు ఈ ప్రాజెక్ట్లో నువ్వే హీరోయిన్. కానీ అనుకోకుండా ప్రొడ్యూసర్ రికమెండేషన్ వలన వేరే అమ్మాయిని తీసుకోవాల్సి వస్తుంది హీరోయిన్గా. ఐ నో ఇట్స్ హర్టింగ్. తనకి జరిగిన ఇన్సిడెంట్స్ తట్టుకోలేక ఇన్ని జరిగినా సినిమా చేయాలనేదే తన స్ట్రాంగ్ అంబిషన్. అది ఫుల్ఫిల్ అవ్వకుండానే చనిపోయింది. వెరీ సాడ్. సో సారీ. ఇఫ్ యు డోంట్ మైండ్ ఒకసారి తన ఫోటో ఉంటే చూపిస్తారా? హా ష్యూర్. చూడడానికి చాలా చక్కగా ఉందండి. బతుకుంటే నేనే హీరోయిన్గా పెట్టుకున్నాను. ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ యూర్ టైం. ఆకలేస్తుంది. టిఫిన్ పెట్టేవాళ్ళు లేరు, మనమే చేసుకోవాలి. మ్యాగీ 2 మినిట్స్. ఎన్ని నెలలు దాచాడు? ఫోక్ తెచ్చుకోవడం మర్చిపోయాను.
నేను కాఫీ చేయలేదు కదా, మ్యాగీ కదా, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? డైరెక్షన్లు పడి ఏం చేస్తానో నాకే తెలియట్లేదు. అంటే ఇది కూడా చేస్తుంటాను, మర్చిపోయాను బాబోయ్. ఏ మాటగా మాట కానీ ఎవడు వంట ఆడికి నచ్చుతుంది. చెప్పరా మధు, నేను రవిని. ఒక మంచి క్యారెక్టర్ ఉంది, అర్జెంట్ హీరోయిన్ అయితేనే వస్తా, ఫ్రెండ్ క్యారెక్టర్ అయితే రాను. అబ్బా ఇది డెమో షూటే, సినిమా కన్ఫర్మ్ అయ్యాక చూద్దాంలే. సర్లే వస్తానులే, బాయ్. ఇంత లేటా? ఇదిగో సీన్ పేపర్ కూర్చు. నాకు హీరోయిన్ క్యారెక్టర్ కావాలి, ఫ్రెండ్ క్యారెక్టర్ వద్దు. అందరూ హీరోయిన్ అయిపోతాం, ఏమైపోవాలి ఇక్కడ? నోరు పూసుకొని చెప్పించేయి. ఎత్తవుకోవాలా? ఏమన్నా అంటే మా మీద సెటార్లు. ఇప్పుడు ఇందులో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఏంటంటే, అమ్మాయి యాక్చువల్గా యాక్ట్ చేయడానికి ఆ ఫ్రెండ్ ఇంటికి వెళ్తాను. సడన్గా కిటికీ నుంచి ఏదో కనిపిస్తుంటే నాకు కనిపిస్తుంది. సో అట్లా అబ్జర్వ్ చేస్తుంటుందిగా. నెక్స్ట్ సీన్ ఏమవుతుందంటే, ఈ అమ్మాయి ఏమో చూసావు, ఏమైంది? మధు
విన్నావు కదా, నీ సినిమాలో నేనే చేస్తా. నన్ను కాకుండా ఎవరిని పెట్టి తీస్తావో నేను చూస్తా. నువ్వు నాతో సినిమా పూర్తి చేసినంత వరకు నీ వెంటే నేను ఉంటా. చాలా అడిగితే భూత వైద్యుడు ఒక్కజీ పాడితే తీసుకెళ్తావా? చేయి చేతులారు బాటిల్ ఓపెన్ చేసి మరి దెయ్యం తీసుకుని చెట్ల గుద్దు పెట్టున్నాడు కదరా, కర్మ కర్మ. అంటే ఇప్పటిదాకా దెయ్యంతో పాటు ఉన్నానంటావు? కల్లారా చూశానంటే మళ్ళీ అంటున్నానంటావు ఏంట్రో? అయితే ఆ దెయ్యం కనుమని నీకేం చెప్పింది? అవును పెట్టి సినిమా డైరెక్షన్ చేయాలంట. పైగా నన్ను కాకుండా ఎవరిని పెట్టి సినిమా తీస్తావు అని చెప్పి వార్నింగ్ ఒకటి. యూ సిల్లీ, నీకు దయ్యాల సబ్జెక్ట్ రాసి రాసి మైండ్ దుబ్బేసింది బావా. కళ్ళ ముందు కనిపించిందంటే మళ్ళీ నవ్వుతోడేంటి? మరేం చేయమంటావు? ఆ డేవిడ్ గడ్ కూడా ఫ్రాడ్ అంట. ఇలాగే ఆత్మలు దయ్యాలని పేర్లు చెప్పి చాలా మంది దగ్గర డబ్బులు దొబ్బాడంట. మొన్నే పోలీసులు అని తీసుకెళ్ళి ఎరగొట్టారంట. కావాలంటే నీకు బాటిల్ ఇస్తాను. అదేమన్నా మందు బాటిల్? అది కాదురా, మరి అదే ఎక్కడి నుంచి వచ్చిందంట? ఊరుకో బావా, ఈ పెగ్గి తాగ ముందు పట్టు. నేను పడుకుంటానురా, మరి నాకు ఒక హెల్ప్ చేయరా? నేను మాత్రం అక్కడ రానురా, మీరు ఎక్కడికి వెళ్ళిన సామాన్ తీసుకొచ్చుంటారు. బావా నువ్వు పడుకో, రేపు నీ సామాన్లు తీసుకొచ్చే బాధ్యత నాది. రేపు ఎవరు వస్తుందో నేను చూసుకోను. చెప్పు బావా. రే, నేను ఇక్కడికి వెళ్ళొచ్చును? అదేంటి బావా, రాత్రి నువ్వే కదా తాగేసి వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోయావు. చెప్పు తీసుకుడతా. నువ్వే కదా నా దగ్గర పడుకోబెట్టావు. నీకు దెయ్యం సబ్జెక్టులు రాసి రాసి మైండ్ దొబ్బేసింది. రే చి, పోరా. నేను ఇక్కడికి వెళ్ళొచ్చును? నేనే తీసుకొచ్చాను చెప్పాను కదా, నన్ను పెట్టి సినిమా తీసినంత వరకు నేను నేను వదలనని. నువ్వెక్కడికి వెళ్ళినా మళ్ళీ ఇక్కడికే వస్తావు. తిను, కొంచెం ఫ్రెష్ అప్ అయి వచ్చి చేస్తాను. ఎంతవరకు వచ్చింది? ఒక బేసిక్ ప్లాట్ అనుకుంటాను, దాన్ని ఇంకా డెవలప్ చేయాలి. త్వరగా ఫినిష్ చేసి షూటింగ్ స్టార్ట్ చేయి. సినిమా హిట్ కాకపోతే ఇంకో సినిమా తీసేంత వరకు నీతోనే ఉంటా. నీకేం అవసరం ఉన్నా నా అంతరాత్మకు తెలిసిపోతుంది. నేను ఒక ప్రొడ్యూసర్ కలడం బయటకు వెళ్తాను, నేను ఈవినింగ్ వచ్చేస్తాను. వెళ్ళు,
ఇలా ఎరుక్కున్నానంటే ఈ విషయం నేను మా ఎదలతో షేర్ చేసుకున్నా చెప్పిన నమ్మరు. వీళ్ళు చెప్పి టైం వేస్ట్ చేసుకున్న కన్నా సైలెంట్గా ఉండడం బెటర్. రే గుడ్ మార్నింగ్. హే వాయిలొచ్చా ఏం లేదురా చెప్పిన నమ్మరు ఎందుకు అడుగుతారు? నేను చెప్పాను కదా హాలిసినేషన్ అని. అదే అర్థమైనా? సరే కానీ స్క్రిప్ట్ రెడీ అవుతుంది, షూటింగ్ పిలుస్తా త్వరలో. ఏడ్చో ముందు మొహం కొడుకు, బిల్డప్ తర్వాత ముందు టైంకి లొకేషన్ రండి. బావా మరి కాస్ట్యూమ్స్ దెయ్యం గట్ట పోయకుండా దెయ్యాలనుకున్నారు. మీ కాస్ట్యూమ్స్ ఏంట్రా? షూటింగ్ ఉన్నప్పుడు చెప్తాను, వచ్చావండి. నాతో పాటు ఇంట్లో దెయ్యం ఉంటుందిరా. ఇది కేవలం మీ హాలిసినేషన్ మాత్రమే, మేము చెప్పినా నీకు అర్థం కావట్లేదు. సినిమా అయిపోయిలోగా చంపేసేలాగా ఉంది. నిద్రపోకండి, కొంచెం కష్టపడండి. సినిమా బాగుంటే మనకి మంచి పేరు వస్తుంది. మీరేమనుకోకపోతే మిమ్మల్ని ఒక విషయం అడగచ్చా? మీరు నాకు మాత్రం కనిపిస్తున్నారు, మరి షూట్ చేసినప్పుడు కెమెరాలో ఎలా కనిపిస్తారు? అవును కనిపిస్తాను. అదేలాగా? నీకు కనిపించడం కెమెరాలో కనిపించడం నా అవసరం. నా అవసరం ఎప్పుడుంటే అప్పుడే కనిపిస్తాను. ఓహో, ఈ ఫెసిలిటీ నాకు మాత్రం అన్నమాట. ఇంకో విషయం మాట్లాడచ్చా? మీ గురించి నేను విన్నాను, చాలా బాధపడ్డాను. అంత మంచి మనసున్న మీరు నాకు దెయ్యంలో కనిపించడం నాకేమీ నచ్చలేదు. మీరు నా కంటికి బాగా కనిపిస్తేనే కదా మీతో నేను ఫ్రెండ్లీగా ఉండగలను, సీన్ డిస్కస్ చేయగలను, మీకు కావాల్సిన సినిమాలో కనపడ్డం అది ఫుల్ఫిల్ చేయడానికి నేను ఉన్నాను కదా. మీరు ఇలా దెయ్యంలా కాకుండా హ్యూమన్ బీయింగ్లో కనిపిస్తే నాకు కొంచెం బెటర్ అనిపిస్తుందని. Thank you.
మీరు ఎక్కడికో బయటికి వెళ్ళాలనుకుంటా, త్వరగా రెడీ అవ్వండి. ఇంత బాగుందండి, ఇది బతుకుంటే నేనే లవ్ చేసేవాడినేమో. అమ్మో విన్నదంటే మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. అసలు కదా అన్నీ తెలిసిపోతే. దివ్య గారు, ఇప్పుడు ఈ దయ్యాలు ఎందుకు నవ్వకుండా ముఖాలు ఎప్పుడు మమ్మల్ని పెట్టుకుంటా అంటారు? మేం ప్రేతాత్మలం కదా, మా కోరిక తీరే వరకు మా ముఖంలో నవ్వు రాదు. ఓహో, అంటే నిజ జీవితంలో కూడా ముఖంలో నవ్వులేనోడు దయ్యంతో సమానం అన్నమాట. ఇన్ని విషయాలు తెలిసిపోతున్నాయి. దీన్నే మా ఊర్లో ముఖాలు మొక్కలా పెట్టుకోడు అంటారు. తొందరగా రెడీ అవ్వండి. వస్తున్నా వస్తున్నా, వెళ్తున్నా వెళ్తున్నా. ఎరా, ఎలా ఉన్నా? బానే ఉన్నాను కదా. నీకేట్రా పులిరాజావి, ఏం మాట్లాడుతున్నావురా? మన డైరెక్టర్ వచ్చాడు. ఇప్పుడు సీన్ ఏంటంటే, వీ డైరెక్టర్ మిగతా ఆర్టిస్టులు, ఇది సినిమా వాడు కదా, మీరందరూ షూటింగ్ లో ఉండగా పక్క నుంచి ఫ్రేమ్ లో ఒక దయ్యం వస్తుంది, దానికి మీరందరూ రియాక్ట్ అవ్వండి. సీన్ ఏంటంటే, మీరందరూ లొకేషన్ లో షూటింగ్ లో ఉండగా నువ్వు ఫ్రేమ్ లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చి అని చెప్పిస్తావు. అంతే. దివ్యతో మాట్లాడుతు. దివ్యనా? మాకెవరికి కనిపించట్లేదే. నీకు కనిపించదు రా, నాకు కనిపిస్తుంది. నీకు కనిపిస్తుంది కానీ మాకు కనిపించదా? ఎందుకు అలాగా? అవసరం తనకీ నాకు కాబట్టి. బా, ఈ దెయ్యం కథలు రాసినప్పటి నుంచి మైండ్ దొబ్బేసిందిరా. అయిపోయిందరా మీ ఓవర్ యాక్టింగ్? స్టార్ట్ చేద్దాం. కెమెరా రోలింగ్ అండ్ యాక్షన్. పైకి చూసి కాదురా, తను మీ వెనకాల ఉంది, వెనక్కి చూసి భయపడు. సీజీలో దయ్యాన్ని పైకేసుకోవే, ముగ్గురం పైకే చూసాం కదా. చెప్పు, తీసు, చెప్పించేయి. ఓకే. షార్ట్ ఓకే అంట, నేను షార్ట్ చూసి వస్తాను. మీరు ఎప్పుడైనా చూడకండి. వై? సినిమా అయినంత వరకు ఎవరికైనా షార్ట్లు చూపించు. ఓకే పదరా. బాగా చేశారు రా, ఏడు మొహాలు వేసుకొని. నెక్స్ట్ షూటింగ్ షెడ్యూల్ నేను అప్డేట్ చేస్తాను, రెడీగా ఉండడు. ఉంటాను. ఏంటి ఆడికే కనిపిస్తుంది అంటాడు, మనకు కనిపించదు అంటాడు. దివ్యన తొక్క, అదో దయ్యం మనం భయపడాలంట. నిజంగా దయ్యం కనబడితే దాన్ని బట్టి నేనే దాన్ని ఉండరా. రేపు పొద్దున షూటింగ్ ఎరగ తీసేయాలరా. రే, ఆ సీన్ పేపర్లు పక్కన పెట్టేసి పడుకోరా, ప్రశాంతంగా పడుకోకుండా దెయ్యాలు పోతాలంటే యాదవుకోవాలి. ఏ మాటకా మాటగా అనరా, దెయ్యాలు సినిమా లాక్ చేయాలంటే గట్టు ఉండాలరా. ఏ, నీకు భయం వస్తుందో? చేచే, నాకు భయం ఏంటి? యా, నీకు వేస్తుందా? నీకు వేస్తుందో లేదో తెలుసుకుందాం అంతే. సర్లే, పడుకో. ఏం లేదే, నీకేమన్నా వినిపించిందా? చచ్చా, నీకేమన్నా వినిపించలేదు తెలుసుకుందామని. గుడ్ నైట్. అమ్మో, ఏంట సౌండ్? ఎందుకు
ఎలా చూస్తున్నావు? నిద్ర పట్టట్లేదా? భయం వేస్తుందిరా. భయపెట్ట కదరా. ఏంటిడు చెప్పకుండా వెళ్ళిపోయాడండి. ఏమన్నా ఫీల్ అయ్యాడా? ఆడలే. పేపర్లు ఎక్కడ ఉన్నాయండి? తీసుకెళ్ళలేదా? ఏసిన పేపర్ ఎక్కడుంది? మళ్ళీ పడుతుంది. ఎంతెంత రాశారు? స్క్రిప్ట్ రిపల్ మర్చిపోయినట్టున్నాడు, తీసుకెళ్ళలేదండి.
సో నా హోప్స్ అన్నీ నీ మీదే అశోక్. హీరోయిన్ అవుదాం అని 2 ఇయర్స్ నుంచి తిరుగుతున్నాను, నువ్వే నాకు దారి చూపించాలి. ఇప్పుడు దారి చూపించడానికి నాలాంటి డైరెక్టర్లు కొంతమందే ఉన్నారు. ఆ దారి ఎలా దొరకాలో నీకే తెలియాలి. హోప్ యు అండర్స్టాండ్. అంటే ఇన్ని ధర్నాలు గొడవలు జరుగుతుంటే అర్థం కావట్లేదా? కాస్టింగ్ కౌచ్ అందరు అలా ఉండరు అశోక్, ఎవరో కొంతమంది. ఆ కొంతమందిలో నేను ఒకని. ఏంటి డైరెక్ట్గా ఏం చెప్పినా అర్థం కావట్లేదా? సరే నాకు చిన్న పని ఉంది, చూసుకొని వస్తా. ఈ లోపల నువ్వు ఆలోచించు. ఎందుకు వస్తారో ఏంటో ఇండస్ట్రీకి. మధు హలో, నేను ఆస్కార్ నామినేట్ అయ్యాను తెలుసా? చేసిన వరకు వస్తున్నా, మూసుకోరా బా. ఇప్పుడు దాకా టెస్ట్ షూట్ అద్దరిందిరా, ఇది యాజ్ ఇట్ ఈస్ తీసి ప్రొడ్యూసర్ చూపిస్తే ఫ్లాట్ అయిపోతుంది. ఇంకా ఒక్క సీన్ ఉందిరా, అది ఫినిష్ చేయాలి. ఒకవేళ నచ్చపోతే వాడు నిజంగా జంప్ షూటింగ్ ది వర్కౌట్ అయిపోతుంది. సరేరా దివ్యా, పర్ఫెక్ట్ షాట్. ఇప్పుడు బాజార్కి రేపు కూడా షూట్ ఉంది, నేను చెప్తాను. ఓకేరా, ఏంటో ఈ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయితే అందులో హీరోయిన్ నేనే అవుతా. ఓహో, నీ కళా అందమైనా. సచ్చినోడా సచ్చినోడా.
దివ్య కొంచెం రైట్ తీసుకో, కొంచెం లెఫ్ట్, యా యా ఫిక్స్. ఏంటి రైడు, ఎన్నిసార్లు పర్మిషన్ ఎత్తట్లేదు. రైట్, డోర్ కొట్టరా, డోర్ కొట్టు. సరే, ఒక్క నిమిషం దివ్య, ఎవరో తలుపు కొడుతున్నారు. ఏంట్రా ఇలాగొచ్చారు? ఏంట్రా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు? షూటింగ్లో ఉన్నాన్రా. షూటింగా? మేము లేకుండా ఎవరితో అందిస్తున్నారా? దివ్యతో. దివ్య దివ్య దివ్య, ఎవర్రా ఈ దివ్య? నీకే కనిపిస్తుందా? మాకు కనిపించరా? దమ్ముంటే మాకు కనిపించమని చెప్పు. రే ఓవరాక్షన్ చాలు, వెళ్ళండి, నేను ఫోన్ చేస్తాను, సరేనా? మాకు ఇవాళ దివ్యాన్ని చూపించాల్సిందే. సరే ఒక రెండు నిమిషాలు ఆగండి, వస్తాను. మనోడు బండారం ఇప్పుడు బయటపడిపోతారా? దివ్య మా యదోలేమో నేను చూడాలని తెగ ముచ్చట పడిపోతున్నారు. ఓ పని చేద్దాం, నేను ఈ కెమెరా తెలియకుండా పెడతాను, నువ్వు వాళ్ళకి ఈసారి నిజంగా కనిపించే, మన షాట్ కూడా న్యాచురల్గా వస్తుంది. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఉంటుంది ఒక వాళ్ళకి. రే ఇప్పుడు షూటింగ్ చేస్తున్నారా సార్? అవును. ఏమంటే చూడండి సార్, మంచి టైంకి వచ్చారా? ప్రతిసారి నేనేం చూస్తాను కానీ ఈసారి నువ్వు చూద్దు కానీ, నీకు మంచి క్యారెక్టర్ ఇస్తాను. ఏంటి సార్ అది, హీరోనా? ఈసారికి చేరా, నెక్స్ట్ హీరో క్యారెక్టర్ ఇస్తాను. ఓకే సార్. ఏ ఏంటి తక్కువ డిస్కషన్, లోపల పదండ్రా. చూడండిరా, మొన్నటిదాకా ఏ అమ్మాయి లేదు, ఇప్పుడు ఏ డ్రామా కంపెనీ నుంచి తీసుకొచ్చి డ్రామాలు ఆడుతున్నారు. పదరా. ఏ డ్రామా క్వీన్ టర్న్. ఓయ్ నాకు కూడా తెలియకుండా నువ్వు ఎప్పుడు వచ్చావు ఇక్కడికి? కమన్ కమన్ టర్న్ 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 వచ్చే కమన్ టర్న్. అంటే ఇన్నాళ్ళు జరిగిన షూటింగ్ లో మన చౌన్ జస్ట్ లో మిస్ అయ్యారు. మొదట్లో నా బాధ కూడా ఇలాగే చెప్పుకున్నాను, అప్పుడు మీరు హాలోసినేషన్ తక్కువ అని చెప్పి నవ్వుకున్నారు, ఇప్పుడు దోలు తీరిందా? అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ అమ్మాయి మీ ఇంట్లోనే ఉందా? చనిపోయిన తన ఇంట్లో నేను దిగినరా జఫ్ఫా. మీరిద్దరు కలిసి ఉంటున్నారా? ఎస్. అయినా దయంతో లివింగ్ రిలేషన్షిప్ లో నిన్నే చూస్తున్నారా నాయన, నీకు సాష్టాంగ నమస్కారం రా బాబు. నేను ఇష్టపడడం కూడా స్టార్ట్ చేశాను. ఇంట్లో దయ్యం, మళ్ళీ దాంతో ప్రేమ కదా? పోతావురా రే, పోతావురా. దయ్యం కదా ఆత్మ. నాకు అర్థమైపోయింది, వీడిని మనల్ని చంపేద్దామని ప్లాన్ చేశాడు. నావల్ల కదా, నేను వెళ్ళిపోతా, నేను వెళ్ళిపోతా, నేను వెళ్ళిపోతా, నేను వెళ్ళిపోతా. రే తన ఏం జీవితాంతా నాతో ఉండిపోవట్లేదు రా, పాపం సినిమా చేయాలని కోరిక తీరకుండా చనిపోయింది, అందువల్లే తనకు హెల్ప్ చేస్తున్నాను రా అంతే. సినిమా రిలీజ్ అయిన రోజే తను వెళ్ళిపోద్దంట్రా. మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికి ఏదో డ్రీమ్ ఉంటుందిరా, అది సాధించడానికి వీలైతే మనం హెల్ప్ చేయాలి. రేపు తన బర్త్డే అంటరా, అట్లీస్ట్ తను చనిపోయిన తర్వాత హ్యాపీగా ఉండాలని. ఉండాలని ఓ కేక్ తీసుకెళ్ళి సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నా. బాబోయ్ డౌట్ లేదురా, ఇటు నిజంగా మెంటల్ వచ్చేసింది. మీరు మీరు పడండి రా బాబు, నేనుంటాను నేనుంటాను. నువ్వురా నిజం అంటే అంటే ఇప్పుడు ఏమంటారా? అయితే రేపు నీకు దివ్యాన్ని పర్సన్ చేస్తా. ఇన్ని రోజులు పక్కనే దయ్యాన్ని పెట్టుకుని షూటింగ్ చేసావు, అప్పుడు మా టైం బాగుండి ఏం కాలేదు, ఇప్పుడేంట్రా
డైరెక్ట్గా ఇంట్లోనే పెట్టేదావు. ఈరోజు తన బర్త్డే రా. యా తన చేతి కేక్ కట్ చేస్తే హ్యాపీగా ఫీల్ అవుద్దని. చచ్చిపోయిన వాళ్ళతో కేక్ కట్ చేయించడం ఏంట్రా, అది దయ్యంతో. నీ అభిమానం మండిపోను. ఇదిగో కేక్, నువ్వే సెలబ్రేట్ చేసుకోపో. ఇదిగో నువ్వు అనుకున్నట్టు దివ్యాన్ని చెడదయ్యం కాదు, చాలా మంచి దయ్యం తెలుసా. ఆహా, దయ్యాల్లో కూడా మంచి దయ్యాలు చెడ్డ దయ్యాలు ఉంటాయంట్రా. నీకు దండం పెడతా, నన్ను వదిలేరా, ప్లీజ్ రా. చూసావా, డోర్ ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోయింది. దివ్యారా, నా బెస్ట్ ఫ్రెండ్ కదరా, నేను పచ్చం చేస్తుందా. దివ్య నీకు తెలుసు కదా నా ఫ్రెండ్ బబ్లుగడ్. హ్యాపీ బర్త్డే సిస్టర్. థ్యాంక్ యూ. ఇది అక్కడి నుంచి చెప్పొచ్చుగా. నీకు సర్ప్రైజ్. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే దివ్య. నువ్వు ఎప్పుడు రెండు నూరేళ్ళు అదే నాతో ఉన్నంత కాలం హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాడు భయంతో చచ్చిపోయేలా ఉన్నాడు, దింపేసి వస్తా. చూసావా నేను కేక్ ఇచ్చానని చెప్పి ఎంత హ్యాపీ ఫీల్ అవుతుందో. దయ్యానికి మనిషికి మధ్య ఇంత కెమిస్ట్రీ ఎప్పుడు చూడలేదురా. దయ్యం కాదురా, ఆత్మ. నాకు రెండు ఒకటినా, నేను పోతారా సిస్టర్. వెళ్ళొస్తా సిస్టర్. సిల్లీ ఫెలో. చెప్పరా. బొంగులే ఉందిరా, ఎడిటింగ్ లో ఉన్నా, తలనొప్పిగా ఉంది, డిస్టర్బ్ చేయకు, ఫోన్ పెట్టు. నాకు ఎప్పుడేం కావాలో దివ్యకి తెలిసిపోతుంటుంది. ఎవరైనా చనిపోయిన తర్వాత వాళ్ళు బ్రతుకున్నప్పుడు జరిగిన హ్యాపీ మూమెంట్స్ని రీకలెక్ట్ చేసుకుంటారు. ఎందుకో తెలుసా, వాళ్ళ జీవితంలో కష్టపడి సంపాదించుకున్నది ఏదీ కూడా జ్ఞాపకం కింద రాదు. కానీ డబ్బుతో పని లేకుండా కొన్ని పరిచయాలు ఎన్నో మంచి జ్ఞాపకాలను ఇస్తాయి. నేను బ్రతుకున్నప్పుడు కన్నా నేను చనిపోయిన తర్వాత నాకున్న మంచి జ్ఞాపకం నువ్వేనేమో. మీ మీడియాకి ఏం పని లేదండి, ప్రతి అడ్డమైన మీరు సెలబ్రేట్లు చేసేసి గంటల గంటల తరబడి మీరేమో డిబేట్లు పెడతారు. ఆ పని చేసి మీరు రావాలన్నమాట. లేదయ్యా, మాకు కాలేదే, పెట్టేవే ఫోన్ తరచుదాం. హలో సార్. చెప్పమ్మా రవి, ఎంతవరకు వచ్చింది మన ప్రాజెక్టు? షూటింగ్ అయిపోయింది సార్, ఎడిటింగ్ చేశాను, మీకు ఒకసారి చూపిద్దామని. చూపించు. చాలా ఫాస్ట్గా తీసావయ్యా. సార్
ఓరి నీ అమ్మకడు మాడా, దెయ్యం సినిమా తీయరా అంటే నిజంగా దెయ్యం పెట్టి సినిమా తీసేవేంటయ్యా బాబు? అవును సార్. డౌట్ లేదు, వీడికి సినిమా పిచ్చిలో పడి మైండ్ దొబ్బింది. ఇదికి డ్యూరేషన్ ఎంతసేపు? 1.5 అవర్స్ సార్. దీన్ని యాజిటేజ్గా సెన్సార్ చేసి రిలీజ్ చేస్తే బ్లాక్ బస్టర్ అవుతాయా? థ్యాంక్ యూ సార్. గుడ్ జాబ్. థ్యాంక్ యూ. నువ్వు పని పూర్తి చేయి. దీన్ని ఎప్పుడు రిలీజ్ చేస్తాను, ఎలా రిలీజ్ చేస్తాను నువ్వే చూద్ది కానీ. షూర్ సార్. ఓకే సరే, ఆల్ ద బెస్ట్, గుడ్ లక్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఈడేంట్రా బాబు, దెయ్యం సినిమా తీయరా అంటే నిజంగా దెయ్యాన్ని పెట్టి సినిమా తీశాడు. మీకెలా తెలుసు? ఈ ఏజ్లో ఎవరికైనా అంతకన్నా ప్రాబ్లమే ఉంటుందిలే. నేను నుంచి ఒక అమ్మాయిని సిన్సియర్గా లవ్ చేశాను. ప్రపోజ్ చేద్దాం అనుకునే టైంకి అమ్మాయి హాస్పిటల్లో ఉంది, క్యాన్సర్. బతుకున్న అమ్మాయి చనిపోకూడదని నేను అనుకుంటున్నాడు. చనిపోయిన అమ్మాయి బతుకుంటే బాగుందని నేను అనుకుంటున్నాను. నీదేంట్రా, నీ అకౌంట్ అప్పుడే సెటిల్ అయిపోయింది కదా. మీ దోస్తు గారి అకౌంట్ సెటిల్ అయిందిరా, నాది కాదు. ఇప్పుడు ఇప్పుడు చూపిస్తా. ఆహా, అలాగా. ఓకే. వీడేంటి జాలి చెల్ల కొడుతున్నాడు? సినిమా
సినిమా కన్ఫర్మ్ అయిందన్న ఆనందంలో నేనుంటే మధ్యలో మీ కాల్ ఏంట్రా, మళ్ళీ ఇంకోసారి కనిపించారనుకో ఒక్కొక్కడికి. రేవే బాస్, నా మాట విని ఇల్లు అమ్మాయి ప్రపోజ్ చేయండి. అట్లీస్ట్ అమ్మాయి చనిపోయే ముందైనా హ్యాపీగా చనిపోద్ది. థ్యాంక్ యూ బాస్, థ్యాంక్ యూ. నాగండి, మీరు మరీ దొరకరు కదా. నీతో నా పరిచయం ఓ భయంతో మొదలైంది, తర్వాత స్నేహంగా మారింది. ఈ జర్నీ ఇంత అద్భుతంగా ఉంటుందని నేను అనుకోలేదు. నాకు ఒకటి అర్థం కాదు, ఇంత తొందరగా సూసైడ్ ఎందుకు చేసుకున్నావే? ఒక్క 5 నిమిషాలు ఆలోచించుంటే నేను, లేకపోతే నాలను చూడు. ఎవడో కూడా నీ లైఫ్లో వచ్చాడు కదా. ఏది ఇప్పుడు మళ్ళీ మంచిగా పుట్టు, పుట్టి చూద్దాం. ప్రపంచంలో ఏ ఇద్దరు మనుషులైనా ఏదో ఒక రీజన్ వల్లే కలుస్తారంటారు. మనం కలవడం కూడా ఏదో రీజన్ ఉంటుంది కదా, కానీ ఆ రీజన్ పూర్తవు. సినిమా అయిపోవడం, నువ్వు హ్యాపీగా వెళ్ళిపోవడం, అదే కదా లాస్ట్ జరిగేది. ఇక్కడ రీజన్ నీకు ఫుల్ఫిల్ అయినట్టుగా కానీ నాకు కాదుగా. ఆయన నిజ జీవితంలో మనుషుల పరిచయం అయితేనే పర్మనెంట్ కాదు, ఇలా ఆత్మ పరిచయం అయితే ఎక్కుంటారు. సరే నేను పడుకుంటా, గుడ్ నైట్. ఓ మీకు గుడ్ నైట్ ఉండవు కదా, మర్చిపోయా. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను దివ్య, నువ్వు బతుకున్నప్పుడు నేను పరిచయం ఉంటే ఈరోజు తప్పకుండా నువ్వు బతికి ఉండదేమి. అలా చూసుకునే ఉండే అన్నమాట. చాలా బాగుంది, చూసినంత సేపు చాలా భయం వేసింది. డైరెక్షన్ కూడా చాలా బాగుంది, సినిమా బాగుంది, చాలా బాగుంది. హీరో హీరోయిన్ యాక్టింగ్ మాత్రం సూపర్. ఫిలిం మస్తు దిక్కురా అన్న, చింది ఆకడది అన్న. సినిమా మాత్రం సూపర్ ఉంది అన్న, డైరెక్షన్ మాత్రం కిరాక్ అదిరిపోయింది అన్న. సినిమా చాలా బాగుంది, థ్రిల్లర్ యాక్షన్స్ ఉన్నాయి, డైరెక్షన్ అయితే సూపర్. సినిమా చూసిన జబర్దస్త్ ఉంది, 100 డేస్ పక్కా. సార్ సినిమా హిట్ అయింది కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? సినిమా హిట్ అయితే ఎలా ఫీల్ అవుతాం? ఈ సినిమా హిట్ అవుతుందని మాకు ముందే తెలుసు, అందుకే ఆ డైరెక్టర్ ఛాన్స్ ఇచ్చాం. నెక్స్ట్ సినిమా కూడా ఆయనకే ఛాన్స్ ఇచ్చామయ్యా. ఇక మీరు వెళ్ళండి. ఓకే సార్, కంగ్రాచులేషన్స్ రవి గారు ఫర్ ద ఫిలిం సక్సెస్. ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీ అండి. మీ సినిమాలో వర్క్ చేసిన హీరోయిన్ రాలేదేంటి? యాక్చువల్లీ ఈ షూటింగ్ అయిన తర్వాత తను చనిపోయింది. ఐ
ఐఎమ్ సారీ బట్ ఎనీవేస్ ఈ సక్సెస్లో అమ్మాయికి కూడా క్రెడిట్ ఉంటుంది కదా. అవునండి, ఇందులో క్రెడిట్ తను కూడా ఉంది. దివ్య, నువ్వెక్కడున్నా ఈ సినిమా సక్సెస్ నీకు హ్యాపీనెస్ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ రవి, ఇలా మీరు మరెన్నో సినిమాలతో మా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. కంగ్రాత్రా, అనుకున్నట్టే సినిమా తీసావు, హిట్ అయింది. ఇందులో మీ కాంట్రిబ్యూషన్ కూడా ఉందిరా, కాబట్టి మీకు కూడా కంగ్రాట్స్. మాదేముందిలేరా, మెయిన్ దివ్య, తనకు కూడా కంగ్రాట్స్ చెప్పానని చెప్పు. మరి నెక్స్ట్ ఏంటి? దివ్య, ఎవరైనా ఒక అమ్మాయిని లవ్ చేసే ముందు తను నాకు మంచి సోల్మేట్ అయితే బాగుందనుకుంటారు. కానీ దేవుడు నాకు ఏకంగా సోల్నే పరిచయం చేశాడు, కానీ తను ఇంకా ఉండదుగా. ఉండదు కదా. నిన్ను బ్రతుకున్నప్పుడు కన్నా నేను చనిపోయిన తర్వాత నాకున్న మంచి జ్ఞాపకం నువ్వేనేమో. మనం ఇన్ని రోజులు కష్టపడ్డామే దివ్య, హ్యాపీయా? థ్యాంక్ యూ రవి. దివ్య, నేను నీకు ఒక విషయం చెప్పాలి. నువ్వేం చెప్పొద్దు, నువ్వేం చెప్పబోతున్నావో నాకు తెలుసు. ఎందుకు చెప్పకూడదు? ఇప్పుడు దాకా నేను నీకు కావాల్సినట్టే జరిగాయి కదా, నీ మటుకు నువ్వు వెళ్ళిపోతానంటే ఎలాగా? మాకు ఫీలింగ్స్ ఉంటాయి, అవి కూడా వినాలి. వద్దు రవి, ఆల్రెడీ ఒక కోరిక వల్ల ఉండిపోయాను. నువ్వు మళ్ళీ ఏదో ఒకటి చెప్పి నన్ను ఇక్కడ ఉంచొద్దు. ఐ లవ్ యూ దివ్య. నాకు తెలుసు దివ్య, ఒక ఆత్మకి బాడీకి మధ్యన ప్రేమ ఉన్నా దానికి ఫైనల్గా డెస్టినీ అనేది ఉండవు. నేను నీ దగ్గర రావాలంటే నేను కూడా ఒక సోల్గా మారాలి, అంటే నేను కూడా బతుకుండకూడదన్నమాట. అంటే నువ్వు నాలా సూసైడ్ చేసుకుంటావా? నేను చేసిన తప్పు నువ్వు చేయకు రవి, నువ్వు చాలా మంచోడు. ఇప్పుడు మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఐ లవ్ యూ. జాగ్రత్త, వెళ్ళాలి. వెళ్ళ దివ్య, వెళ్ళాలి, వెళ్ళాలి.
ఏమ్మా రవి, ఎలా ఉన్నావు? బాగున్నాను సార్, చెప్పండి. మన సినిమా కలెక్షన్స్ బ్రహ్మాండంగా వచ్చాయ్యా. మన నెక్స్ట్ ప్రాజెక్ట్కి 2 కోట్లు బడ్జెట్ పెడదాం. పార్ట్ 2 ప్లాన్ చేయమయ్యా. మీరు 4 కోట్లు పెట్టినా నేను చేయలేను సార్. ఎందుకంటే నాకు అప్పుడున్న సోర్స్ ఇప్పుడు లేదు. సరేనయ్యా, ఆల్రెడీ నిన్ను 3 సార్లు అడిగా. కుదరదన్నావు, మరి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏం ప్లాన్ చేద్దనుకున్నావు? వేరే యాక్షన్ ఫిల్మ్ స్టోరీ రాస్తున్నాను సార్. ఒక 10 మినిట్స్ తర్వాత కాల్ చేయండి, మీకు స్టోరీ లైన్ చెప్తాను. సరేనమ్మా. హలో రవి, నిన్ను కలిసి వెళ్ళిపోయిన తర్వాత నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, మనిషి అంతరాత్మకి ఎంతున్నా తనివి తీరదు, కాబట్టి నిన్ను మళ్ళీ చూడాలనుంది. త్వరలో నీ దగ్గరికి వస్తున్నాను. లవ్ యూ సో మచ్, నీ దివ్య. ఏమ్మా రవి, మీరు చెప్పినట్టు నేను స్టోరీ రెడీ చేస్తాను సార్. మనం పార్ట్ 2 తీస్తున్నాం. సూపర్, ఆల్ ది బెస్ట్ అయ్యా.